హలో అండి, నేను నూర్జహాన్. మందారం పూలు, మందారం మొక్కలు, మందార పూలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. చూసారా ఎంత మంచి కలర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి మందార చెట్లు అంటే అంత ఇష్టపడతారు. మన చిన్నపిల్లలప్పుడు కూడా ఎక్కువగా మందార పూలు పెట్టుకునేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు ఈ మందార మొక్కలు ఉండేవి. ఇంతకుముందు నేను వీడియోస్ చేశానండి. ఇది ఆయిల్ కూడా ఎలా చేసుకోవాలని కూడా చూపించాను. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు అడుగుతున్నారు, మందార మొక్కల గురించి చెప్పండి, వీటికి రకరకాలుగా ఆశిస్తున్నాయి అని. ఏమి లేదు, చూడండి, కిచెన్ వేస్ట్ నేను చెప్తూ ఉంటాను కదా. చూడండి ఎంత ఫ్రెష్గా, 2 ఇయర్స్ మొక్కలు ఇవి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇవి మొక్కలన్నీ నేను ఐకే కుండేలో 11x11 అండి. ఇది నేను 12x12 చెప్పాను ఇంతకుముందు. కుండీ సైజు 11x11 ఉంది. ఈ కుండీలలో మందార మొక్కలన్నీ నాటాను చూడండి. చక్కగా 2 ఇయర్స్ నుంచి ఇలాంటి కటింగ్ చేయలేదు, ఏమీ లేదు చూడండి. అది సమ్మర్లో ఆకంతా అలా పండిద్ది. ఆకు పండినప్పుడు ఆకు తీసేస్తాం, మళ్ళీ కొత్త చిగుర్లు, కొత్త మొగ్గలు వస్తుంటాయి చూడండి. ఇక్కడ చూసారా ఈ మొక్క, ఎన్ని మొగ్గలు. ఇది ముద్ద, ఎల్లో కలర్ అన్నమాట. ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి. ఈజీ గ్రోత్ అండి. మందారాలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎంతోమంది చాలా కష్టపడిపోతున్నారు ఈ మందార మొక్కలు పెంచాలంటే. ఈ నేను చెప్తుంటా కదా, కిచెన్ వేస్టర్స్ తోటి కంపోస్ట్ చేసి మొక్కలు నాటితే ఎలాంటి చీడపీడలు రావు అని చెప్తూ ఉంటాను. అట్లాగే మా గార్డెన్లో ఎలాంటి చీడపీడలు లేవు చూడండి. వర్షాకాలం, ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. అలాగే వర్షాలు పడగానే ఎంత మొగ్గు వచ్చేసిందో చూడండి. ఒకసారి మీ మందార మొక్కలు చూపించండి అంటే అని చాలా అడుగుతున్నారు. ఇంతకుముందు వీడియోస్ చేశానమ్మా, 1-2 వీడియోస్ చేశానని చెప్తూనే ఉన్నాను. అయినా కూడా అడుగుతున్నారని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవి చూసారా, ఇదంతా ఇప్పుడు మొగ్గు స్టార్ట్ అయ్యింది. చిగుర్లు స్టార్ట్ అయినాయి, మొగ్గు వస్తుంది అంతా. ఇక్కడ చూసారా ఇదండి, రోజు 4 పూలు కంపల్సరీ ఈ మొక్క పూసిద్ది. ఇక అప్పుడప్పుడు 3 పూలు, 2 పూలు, 4 అయితే ఎక్కువగా 4 పూలు వస్తుంటాయి. ఎంత పెద్ద పువ్వు, ఎంత బాగా, ఎంత కలరు, మంచి రంగు. గార్డెన్లోకి రాగానే మందారాలు ఆహ్వానిస్తుంటాయి అన్నమాట మనల్ని చూడండి. ఈ రేపు విచ్చింది ఇది, ఈ మొగ్గ చూసారా, ఈ మొగ్గ రేపు విచ్చింది. ఎన్ని మొగ్గలు ఇవ్వండి, ఎంత మొగ్గలే. అటు వచ్చి చూపిస్తాను. అన్ని రంగులు నేను నాటానండి. ఇలా కాకర చెట్టు బాగా అల్లుకుపోయి బాగా కాస్తుంది. ఇక్కడ చూడండి ఇదో కలరు, ఇది చాలా అందంగా ఉంటుందండి. నాకు ఇష్టమైన కలరు ఆరెంజ్, ఆరెంజ్ కలర్లో చాలా బాగా పూలు పోస్తుందండి. రోజు 2 పూలు అన్నీ ఉంటాయి దీనికి. ఒకటి రాలిపోయింది, ఇదిగోండి మొగ్గలు చూడండి. ప్రతిరోజు పూలు పూయాల్సిందే. ఇప్పుడు సమ్మర్లో బాగా పూసినాయి, తర్వాత ఇప్పుడు వర్షాలు పడగానే కొత్త చిగుర్లు చూడండి, కొత్త చిగుర్లు వచ్చినాయి, కొత్త మొగ్గలు వచ్చినాయి. ఇది అటు వెళ్తుంది. కొంచెం హైట్లోనే పెంచాలండి మందార చెట్లు, హైటే ఉంచాలి. చూసారా హైట్గానే పెంచుకోవాలి. పెంచిన తర్వాత కొంచెం ఒక కనీసం ఒక 4 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత కుండీలో కూడా చూడండి, చిన్న కుండీ 11x11లోనే 4 అడుగులు పైన పెరిగింది. 4 అడుగుల తర్వాత కావాలంటే, గుట్టగా కావాలంటే కొమ్మలు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు కొమ్మలు కట్ చేయలేదు చూడండి. ఇది ఒక కలరు. నా దగ్గర 10 రకాలు పైనే ఉన్నాయండి కలర్స్, మందారాలు 10-12 కలర్స్ దాకా ఉన్నాయి. ముందు పక్క ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. చూసారా అవన్నీ ఇక్కడ ఇక్కడ లైన్గా నేను మందారాలు పెట్టేశాను. మందార ఆకులు తలకి, జుట్టుకి ఎంతో మంచిదండి. జుట్టుకి పూలు కానీ ఆకులు కానీ సేకరించి, అప్పుడు అమ్మమ్మల నాయనమ్మల టైంలో వాళ్ళు కుంకుడుకాయల్లో కలిపి తల స్నానాలు చేయించేవాళ్ళు. ఇప్పుడు కుంకుడుకాయలు కనిపించట్లేదు కాబట్టి కనీసం తలకి పెట్టేసుకోవచ్చు. మిక్సీ చేసుకొని పూలు ఆకులు కోసుకొని తలకి అప్లై చేసుకోవచ్చు. స్మూత్గా చాలా బాగుంటుంది, జుట్టు చాలా బాగుంటుంది. నేను ఆయిల్ కూడా చూపించానండి వెనక వీడియోస్లో. ఆయిల్ కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది, జుట్టు కూడా తెల్లబడదు తొందరగా. దీనికి 12x12 కుండీ 11x11 చూపించాను కదా, అది
అట్లా అంత మాత్రం కుండీ పెట్టుకుంటే చాలండి. ఎన్ని సంవత్సరాలైనా ఇక ప్రాబ్లమే రాదనమాట మొక్కలకి. అంత మాత్రం చూడండి, కుండీ లోపల వేర్లు వచ్చినాయి. ఇంతవరకు నేనేం తవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నేను చెప్తూ ఉంటాను కదా, నేను నాటినప్పుడు ఎలాంటి పోషకాలు ఇచ్చాను, అలాగే ఉంది. ఎలాంటి చీడపీడలు లేవు. ఈ పండిపోతుంటాయి ఆకులు, ఇట్లా పండిపోయినప్పుడు తీసేసేయాలి. ఆకులు ముదిరిపోయి పండిపోతూ ఉంటాయి. అంతేనండి కేరు. మందార మొక్కలకి కేరు అని అడుగుతూ ఉంటారు. ఏముండదండి, ఏ మొక్కలకైనా అలాంటి కేరు ఉండదు. అలా ప్రకృతికి వదిలేయటమే. మొక్కల్ని ఎప్పుడైతే మనం ప్రకృతికి వదిలేస్తామో అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. మనం అట్లా కాకుండా వాటిని చూసుకుంటూ అవి పుయ్యలేదు కాయలేదు అనుకుంటూ చూస్తూ ఉంటే అవి అలా చూస్తూ ఉంటాయి మనల్ని. చూసారా, ఇది ఒంట్రెక్క. ఇది ఈ పూలు జుట్టుకి చాలా మంచిదండి. జుట్టుకి ఈ కలరు, ఈ పూలు బాగా సేకరించి ఆయిల్లో మరగబెట్టి పిల్లలకి తలలకి రాస్తే నల్లగా ఉంటుంది జుట్టు. ఎన్ని సంవత్సరాలైనా ఊడదు, జుట్టు ఊడదు, నల్లగా ఉంటుంది బాగా. ఇట్లా ఇలాంటి పూలు, ఈ రెడ్ కలర్ పూలు సేకరిస్తే బాగుంటుంది. అవి పెద్దవాళ్ళు ఇదే ఫ్లవర్స్ని ఎక్కువగా వాడేవాళ్ళు. చూడండి విపరీతంగా పూలు పోస్తాయి. ఇది ఇదొక కలరు, ఇది చూడండి ఇక్కడ ఒక కలరు, వైటు. దగ్గర దగ్గర చాలా కలర్లు ఉన్నాయి నా దగ్గర. నేను మొక్క నాటినప్పుడు వేసిన ఎరువే అవే పోషకాలు. ఇంతవరకు ఎలాంటి పేడ, సమ్మర్లోనే పేడ వేస్తానని చెప్తాను కదా. ఈ మొక్కలకి కొంతమంది చీడ వస్తుంది చూడండి ఇక్కడ. ఇట్లా కొమ్మలకు చీడ వస్తే దాన్ని అలాగే వదిలేస్తున్నారు. ఇలా కనిపించగానే చూసి చాకుతోటి గీసేయాలండి. ముందు చాకుతోటి తీసేసి తర్వాత వేపాకు పసుపుతోటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఒక వారం రోజులు. నాకు వీడియోస్ ఫొటోస్ పెట్టారు కొంతమంది, చూస్తే మొత్తం చెట్టు అంతా చూసారా నల్లి, మొత్తం పేనుబంక పిండి నల్లి. ఇది విపరీతంగా చెట్టు నిండా వచ్చేస్తుంది. అంత స్ప్రెడ్ అయిన దాకా ఉండకూడదు. కొంచెం కనిపించగానే మొక్కలో వెంటనే చాకుతోటి గీసేసి వెంటనే పసుపు, కనీసం వేపాకు లేకపోయినా పసుపు నీళ్ళన్నా చల్లేస్తే ఆ పిండి నల్లి కానీ పేను బంక కానీ స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. అదొకటి అందరూ చూసుకోవాలి. చూసారా ఇంత ఒక చిన్న ఐక్యాకుండి, అదిగోండి ఐక్యాకుండిలో ఇంత చిన్న మొక్కకి ఎన్ని పూలో చూడండి. చూసారా కొమ్మ కొమ్మకి, ఒక కొమ్మ మొత్తానికి మొగ్గలే. ఇది ఎలా సాధ్యం అంటారు? కిచెన్ వేస్ట్ కంపోస్ట్. చూసారా ఈ ఫ్లవర్స్ చూడండి, ఎంత ముద్ద పువ్వు, ఎంత పెద్ద పువ్వు చూడండి. ఒక్కసారి ఇవన్నీ మా అయ్యండి, అదంతా ఈ లైన్ లైను మందారాలేనండి. అన్ని రకాల మందారాలు ఉన్నాయి. వైట్ ఉంది. తర్వాత అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు పెట్టుకునేవాళ్ళం నాటు మందారం, రెడ్ కలరు ముద్ద మందారం ఉండేది. ఆ ముద్ద మందారం ఎక్కువగా మేము పెట్టుకునేవాళ్ళం. అది కూడా తెచ్చేసానండి. అవి ఇప్పుడు పెద్దగా వెయ్యట్లేదు. అది కూడా తెచ్చి నాటాను చూడండి. పువ్వులు కూడా వన్ డే కాదు, 2 డేస్ ఉంటుంది ఈ మొక్కన. చెట్టుని ఇంతకుముందు 1 డేలోనే రాలిపోయాయి. చూడండి నిన్న పూసిన పువ్వు ఎట్లుందో చూడండి. ఒక్కరోజులో రాలిపోవట్లేదు అసలు మన ఈ విధానంలో. అలాగే 2 డేస్ 3 డేస్ కూడా చెట్టునే ఉంటుంది పువ్వు. ఇదిగోండి చూసారా మెత్తబడిపోయింది కానీ పువ్వు రాలిపోలేదు. మొగ్గలు చూడండి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అన్నమాట. మొగ్గలు ఇంతగానం వస్తూనే ఉంటాయి. ఎంతోమంది చెప్తూ ఉంటారు మాకు మొగ్గలు రావట్లేదండి, విచ్చట్లేదు, లేకపోతే నల్లగా అయిపోయి రాలిపోతాయి, మాడిపోతాయి, చూడండి ఎంత మొగ్గు అని చెప్తూ ఉంటారు. ఈ కిచెన్ వేస్ట్లోకి వచ్చేయండి, నేను చెప్తూనే ఉన్నా. ఎలాంటి పురుగు రావటం కానీ, మొగ్గలు రాలిపోవటం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కిచెన్ వేస్టేజ్ తోటి. అదిగోండి ఓకేనా, అందరు కిచెన్ వేస్టేజ్ తోటి మొక్కలు పెంచుకోండి. మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మొక్కల్ని హ్యాపీగా పెరుగుతాయి. ముందు
ఎలాంటి కష్టపెట్టకుండా మొక్కల్ని హ్యాపీగా పెంచుదాం. ఓకేనా? థ్యాంక్ యూ.